చిరుతపుని దాడిలో 30 గొర్రెలు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం పరిధిలోని ఎర్రబంద గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అనంతరం బాధిత గొర్రెల కాపరి ఈరన్న మీడియాతో మాట్లాడుతూ అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేశామని, అయితే చిరుత దాడిలో 30 గొర్రెలు మృతి చెందడంతో సుమారుగా 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధనం వ్యక్తం చేశారు. కావున వెటర్నరీ అధికారులు అటవీశాఖ అధికారులు స్పందించి తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మండల పరిధిలోని చెన్నేపల్లి కొత్తూరు గ్రామాల్లో కూడా చిరుత నక్కల దాడిలో 52 గొర్రెలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నేను గొర్రెలు కాసుకుంటాను. నిన్న మధ్యాహ్నం వర్షం పడి నిన్న చూసుకోకపోవడం వల్ల, అంటే దుద్ధం ఉన్నాయి పిల్లలు, పిల్లలన్నింటినీ చిరుత దాడి చేసి దాదాపు 30 పిల్లల్ని కొరికేసి చంపేసిపోయింది. మేము అప్పులు చేసి గొర్రెలు తీసుకున్నాము. ఈరోజు ఆ నష్టం మేము వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వెటర్నరీ డాక్టర్లు అయితేనేంటి, మరి ఫారెస్ట్ ఆఫీసర్లు అయితేనేంటి దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని, మా అప్పుల నుంచి మమ్మల్ని మెలకొల్పుతారని, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తారని మేము వీళ్ళందరినీ వేడుకుంటున్నాం. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ దరిదాపుల్లో మీరు ఎప్పుడన్నా చిరుతపులు చూసింటారా? చూసినాం సార్. ఎప్పుడు చూసింటారు అంటే ఒక 2 మంత్స్ బ్యాక్.